ప్రభు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభు నారాయణ సిమ్తము ఆది కాండము 6వ అధ్యాయం ఆది కాండము 6వ అధ్యాయము మొదటి నుండి 9వ వచనం చదువుకుందాం. ఆది కాండం 6వ అధ్యాయం మొదటి 9 వచనాలు. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ కుమార్తె వచ్చిన స్త్రీని వివాహము చేసుకుని, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళగున నేను నెఫిలును భూమి మీద తర్వాత నుండి దేవుని కుమారులకు మర్చిపోయినప్పుడు వారి పిల్లలు పుట్టి పూర్వకాలం వారు పుట్టిన నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకునేను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును, ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను. నేను నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రభు మనకి మాట గురించి ప్రభు మనతో మాట్లాడగా ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మా గురించి ప్రేమని తండ్రి, మన మొక్కైన దేవా, ఇంతవరకు మిశ్రమ తొడగించి పాట ద్వారా నీ దాసుని మేము ప్రభువా నేను మాయపరచటకు నిచ్చిన కురుపుకై స్తోత్రం చేయించుకుంటున్నాం. మీరు ఏర్పాటు చేసినటువంటి దినం కొరకై స్తోత్రం చేయించుకుంటున్నాం. తిరిగి నీ వాక్యం ద్వారా కూడా మినాలు మేము మాయపరచాలని గొప్ప చిన్న ఆశపడుతుంటున్నాం ప్రభువా. మీరు నాకు మాకు సహాయం చేయి. నిస్పృంగ దాసుని ప్రభువా నోటి మన అత్వానికి జ్ఞాపం చేసుకోతండి. మీకు చిరుతాడు దాచండి, మరుగు చేయము. నీ దాసుని నోటి నాలుగు పేదల గొంతుకు మొత్తం శుద్ధీకరించి మీ పునర్దర్శక్తితో జీవంతి నింపండి. మీ పరిశుద్ధాత్మాజ్ఞ దయించి పవిత్రపరచండి. నీ వాక్యం వెల్లడి చేయము, వినగల చెవి గ్రహించు మనసు నాకు మాకు దయచేయము. నీ వాక్యానుసారంగా ఆడించడం మాకు సమయం దయచేయండి. ఈ సమయం దీవునకంగా చేయమని కనిపించి అంధకర్షితులను సాధనకు ప్రవేశం విశ్వాసంతో బంధిస్తున్నాం. మీకు అధికారాన్ని కోరుకుంటున్నాం, ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాం. మీరే మీ ఆత్మ ద్వారా నీ వాక్యం మాకు వెల్లడి చేయండి. మీరే సమస్త ఘనత మేము ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామన స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. ఉదయకాల సమయంలో మరి అనుకున్న రీతిగా మరి మీ మధ్య ఆరాధన కొరకై వాక్యంకు నిలవలసి వచ్చింది. ప్రభువే మనకు సహాయం చేయనుగాక. చదువుకున్న భాగము భూమి మీద నరులు విస్తరించినప్పుడు మరి వారి యొక్క చిరుతనము ఎంతో గొప్పదిగా ఉన్నట్టుగా ప్రభు చూస్తూ వచ్చినాడు. 5వ వచనం, నరుల చిరుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తన భూమి నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది హృదయములో నొచ్చుకునేను వచ్చాడు. అంటే దేవుడు యెహోవా నొచ్చుకున్నంతగా భూమి మీద నరుల యొక్క చిరుతనము ఉంటూ వచ్చిందన్నమాట. వారి యొక్క తలంపులు, వారి ఊహ ఎల్లప్పుడూ ప్రభువుకు వ్యతిరేకమైందిగా, విరోధమైందిగా మరి ఉంటొచ్చిందనమాట.
చెడ్డదిగా ఉండొచ్చు ప్రభు దృష్టికి. అటు స్థితిలో చూడండి మరి 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడైన చూడండి. దేవుడు నోవహు విషయంలో మరి కృప చూపించిన వాడుగా ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క ఏర్పాటు అనే సంకల్పం బట్టి దేవుడు నోవహును ఏర్పరచుకున్నాడు. భూమి మీద మరి నరులను, నరులకు జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేదనుకున్నాడు. అయితే నోవహును మాత్రము మరి నోవహు విషయంలో కృప చూపించిన వాడుకుంటున్నాడు, యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడుకుంటున్నాడు. ఇది కేవలం నోవహు యొక్క క్రియలను బట్టి కాదు, నోవహు యొక్క నీతిని బట్టి కాదు, నోవహు యొక్క మంచితనం బట్టి కాదు, కానీ దేవుడు కృప చూపించాడంతే. దేవుడు కృప చూపించినవాడుగా ఉంటుండగా మనం చూస్తాం. అందుబట్టి చూడండి 9వ వచనం, నోవహు వంశావళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో నడిచినవాడంట. ఎలాగ సాధ్యమైంది? భూలోకం అంతా చెడిపోయినప్పుడు నరులందరూ కూడా మరి చెడిపోయి ఉంటున్నారు. చూస్తే 12వ వచనంలో, దేవుడు భూలోకం చూచినప్పుడు చెడిపోయి ఉందంట. భూమి మీద సమస్త చర్యలు తమ మార్గమును చెరిపేసుకున్నప్పుడు ఎలాగ సాధ్యమైందంటే, అది కేవలము దేవుని కృపను బట్టే. నోవహు నీతిపరుడుగా తీర్చబడినగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు అంటే, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆదికాండము 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయంలో ఆయుష్కాలం కూడా తగ్గించడం మనం చూస్తామని చూడండి. 3వ వచనంలో, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళలాగునో. చూడండి, దినములు అంటే ఆయుష్కాలము తగ్గించబడతా వచ్చింది, అది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ఆయుష్కాలం తగ్గిస్తూ వచ్చినాడు, 120 దినములు అంటున్నాడు. 5వ అధ్యాయంలో, ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాం వంశావళి మనం చూస్తాం. ఆదాం వంశావళి చూస్తే చూడండి, 3వ వచనం, ఆదాం వంశావళి గ్రంథం ఇదే, దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుని పోలికాతని కలగజేసింటున్నాడు. అయితే ఆదాము 3వ వచనం చూస్తే, ఆదాము 130 ఏళ్ళు బతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారునికని అతని శేతో పేరు పెడుతూ వచ్చినాడు. 5వ వచనంలో, ఆదాము బ్రతికి దినములన్నీ 930 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందినాడు. 930 ఏళ్ళే. తర్వాత సేతు చూస్తే ఒక మాట చూడండి, 8వ అధ్యాయంలో, సేతు బ్రతికిన దినములన్నీ 912 సంవత్సరములు, అప్పుడు అతడు మృతి పొందాను. ఇలాగ మనం చూస్తే మరి 11వ అధ్యాయం చూస్తే, ఎనోసు దినములన్నీ 905 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందాను వచ్చాడు. అంటే మనకు జ్ఞాపకం చేసి ఆదాము నుండి సేతు వరకు చూసేసరికి ఆయుష్ ఏమైంది, దినములు ఏమైనాయి, సంవత్సరం ఏమైనాయి, తగ్గుతూ వచ్చినట్టు మనం చూస్తాం, తగ్గుతూ వచ్చిన మనం చూస్తాం. తర్వాత చూస్తే 14వ అధ్యాయం చూడండి, కేనాను దినములన్నీ 910 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందాను. తర్వాత చూస్తే 17వ అధ్యాయంలో, మహలేలు దినములన్నీ 895 ఏళ్ళు, 800కి వచ్చింది మరి, 900 నుండి 800కి వచ్చింది చూడండి, అప్పుడు అతడు మృతి పొందాను. తర్వాత మనకు జ్ఞాపకం అనోకు విషయంలో చూస్తే 19వ అధ్యాయంలో, అనోకు కనిన తర్వాత, గమనించండి ఇక్కడ 20వ విషయంలో, 800 ఏళ్ళు బతికి కుమారులు కుమార్తె. తర్వాత చూస్తే మరి 21వ అధ్యాయం, అనోకు 65 ఏళ్ళు వాడాయి బతికి మెదిసలను కనేను. హనోకు మెదిసలను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారుని కుమార్తెను కనేను. వచ్చాయండి, అంటే 65 ఏళ్ళు ఒక 300 ఏళ్ళు. హనోకు దేవుడు చెప్పండి, 300
65 చూడండి సంవత్సరాలు 900 ఏళ్ళు ఆదాము బ్రతికితే హనోకు దగ్గరికి వచ్చేసరికి 365 ఏళ్ళు తర్వాత నోవ కాలం వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అంట 120 ఏళ్ళు అనుకుంటున్నాడు 365 నుండి ఎంతవరకు వచ్చింది 120 ఏళ్ళు 90వ కీర్తనలో మోషే కాలానికి వచ్చేసరికి ఒక మాట చూడండి 90వ కీర్తనలో 90వ కీర్తన కీర్తనలు 90వ కీర్తనలో 10వ వచనంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలము ఉన్నడల 80 సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే చూడండి అవి త్వరగా గతించును మేము ఎగిరి పోదుము చూడండి 70 సంవత్సరములు అధిక బలం ఉన్నడల 80 సంవత్సరాలు కాబట్టి ఆయుష్కాలమును మరి తగ్గిస్తూ వచ్చినాడు దేవుడు కారణం ఏంటంటే మరి పాపమును బట్టే అక్రమమును బట్టే అతిక్రమమును బట్టే వారి ఆయుష్కాలము తగ్గించబడుతూ వచ్చింది ఇంకో మనం జ్ఞాపకం చేసుకుంటే తగ్గించబడుతూ వచ్చిన తర్వాత వారు మృతి పొందుతూ వచ్చినారు వారు మరణిస్తూ వచ్చినారు 900 ఏళ్ళు బతికినా మరణము తప్పలేదు తర్వాత 70 సంవత్సరాలు అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు బతికినా మరణం అనేది వారిని వెంటాడుతూ వచ్చింది ఎందుకొరకంటే వారి యొక్క పాపమును బట్టి వారి అవిధేయతను బట్టి అక్రమం బట్టి మరణము అనేది మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది మరణము అనేది మరి వారిని వెంటాడుతూ వచ్చింది అది మనకు జ్ఞాపకం చేసుకుంటాం రీతిగా మరి నోవు విషయంలో మనం చూస్తాం నోవు దేవుని దృష్టి చేత మరి కృప పొందినవాడుగా ఉంటున్నాడంటే అది కేవలము దేవుని యొక్క ఏర్పాటు అది మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకంటే నోవు ఎక్కడి నుండి వచ్చినాడు ఆదాము నుండి వచ్చినవాడే ఆదాము సంతతి నోవు కూడా కాబట్టి ఆదాము ఎవరు అంటే ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినవాడు మరణమునకు పాత్రుడు నోవు కూడా మరణానికే పాత్రుడు అది మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది నోవు కూడా మరణానికి పాత్రుడు 50 కీర్తనలు మనం 50 కీర్తనలు చూడండి 50 కీర్తనలు కూడా భక్తుడు దావి చెప్తొచ్చిన మాట చూడండి జ్ఞాపకం చేసుకుందాం కీర్తన 50 ఇక్కడ చూడండి 50 కీర్తన 5 వచనంలో నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించిన చూడండి కాబట్టి నోవు కూడా పాపంలో పుట్టినవాడే పాపంలో తన గర్భం ధరించిందనమాట అయితే కృప పొందిన వాడుగా ఉన్నాడు దేవుడు నోవు విషయంలో కృప చూపించినాడు కృప ఏం కలిగిస్తుందంటే కృప క్షమాపణ కలిగిస్తుంది 130 కీర్తన చూడండి కీర్తనలు 130 కీర్తనలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం కీర్తనలు 130 చూడండి 7వ వచనంలో ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము యెహోవా యొద్ద కృప దొరుకును చూడండి ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును చూడండి ఇశ్రాయేలు దోషం అన్నిటి నుండి ఆయన వారిని విమోచించును చూడండి కాబట్టి కృప ఏం చేస్తుందంటే మరి విమోచన కలిగిస్తా ఉంది అతిక్రమం నుండి పాపం నుండి విమోచన కలిగిస్తా ఉంది కాబట్టి నోహు నీతిపరుడు నిందరహితుడు ఉన్నాడంటే అది కేవలం దేవుని కృప వలనే అయి ఉంటున్నాడు మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది ఇక్కడ 4వ చూడండి 4వ వచనం అయినను జనులు నీయందు భయభక్తి నిపునట్లు నీ వద్ద క్షమాపణ దొరుకుతూ ఉంది చూడండి క్షమాపణ దొరుకుతూ ఉంది అంటే కృప దొరికింది కృప ద్వారా క్షమాపణ దొరికింది తర్వాత విమోచనము దొరికినట్టుగా మనం చూస్తాం తర్వాత చూడండి సామెతలు 16వ అధ్యాయం సామెతల గ్రంథము 16 చూడండి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం చూడండి 6వ వచనం కృపా సత్యముల వలన దోషమునకు ప్రాజితము కలుగును యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన
మనుషులు చెడుత నుండి తొలగిపోదురు వచ్చినండి. కాబట్టి కృపా సత్యములనే దోషమునకు ప్రాయస్తం. అంటే నువ్వు కూడా పాపంలో పుట్టినవాడే, అయితే దేవుని కృపను పొందినాడు, కృప ద్వారా క్షమాపణ పొందినాడు, విమోచన పొందినవాడుగా ఉంటున్నాడు. దోషమునకు ప్రాయస్తము కలిగినట్టుగా మనం చూస్తాం. ఎలా కలిగింది దోషము ప్రాయస్తము అంటే, కేవలము నోవు దేవుని కృపను ఆదరణ చేసుకొని దేవుని సన్నిధికి వచ్చిన వాడుగా ఉన్నట్టు మనం చూస్తాం. ఆయన ఎందు భయభక్తులు చూపినట్టుగా మనం చూస్తాం. ఆదికాండము 4వ అధ్యాయంలో తన పితరుడు మరి హేబెల్ చనిపోయిన తర్వాత హేబెల్కు ప్రతిగా మరి ప్రభు చేతులు ఇచ్చినాడు. 4వ అధ్యాయం 26వ వచనం ఆదికాండం. మరియు సేతునకు కుమారుడు పుట్టెను, అతనికి యెనోస్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. చూడండి, అంటే తన పితరుడు మరి సేతుకు యెనోస్ యెహోవా నామమున ప్రార్థన చేసే అనుభవం కలుగుతున్నాడు. అంటే ప్రార్థన చేసినాడు అంటే ఈ సేతు ఎవరంటే మరి హేబెలు ప్రతిగా పుట్టినవాడు సేతు. హేబెలు ఎవరు మనం మనకు తెలుసు. హేబెలు ఎవరంటే మరి ఆదాముకు 2వ కుమారుడుగా అనగించబడినాడు. హేబెలు ఏ రీతిగా తను నీతిపరుడుగా తీర్చబడినాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, కయ్యూనైతే తన పొలం పంటలో కొంత తీసుకొచ్చినాడు, దేవునికి అర్పణగా అర్పించినాడు. హేబెలైతే మరి ఎలాగ నీతిమూర్తి తెచ్చుకున్నాడంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే శ్రేష్టమైనటువంటి బలి అమర్చండి. ఆదికాండం 4వ అధ్యాయం ఆదికాండంలో ఒక మార్చండి. 4వ అధ్యాయంలో హేబెలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిని క్రొవిన వాటిని కొన్ని తెచ్చాను, యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను చెప్పాను. అంటే తను నీతిమూర్తి తెచ్చుకోవడానికి తను ఆశ్రయించినాడు. వేటిని ఆశ్రయించాడంటే మరి దేవుని ఆశ్రయించినాడు. అంతేకాకుండా తన పాపమునకు తన దోషమునకు ప్రాయస్తము ఎలా కలుగుతుంది, తను నీతిమంతుడిగా తీర్చబడతాడు అంటే, కేవలము మరి ప్రభువుకు మరి క్రొవ్వినటువంటి మరి పొట్టేళ్ళు గొర్రెలను అర్పించడం ద్వారా, ఆ అర్పణ ద్వారా, ఆ బలియాగం ద్వారా తను నీతిమంతుడుగా తీర్చబడినవాడుగా ఉంటున్నాడు హేబెలు. కాబట్టి వాటిని ఆశ్రయించినాడు. అదిగో ప్రార్థన చేస్తూ వచ్చినాడు, అంటే బలి అర్పించినాడు, ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఎవరు హేబెలు అందుబాటు నీతిమంతుడుగా తీర్చబడినాడు. నోవా కూడా ఎలాగూ కృప పొందినాడు, ఎలాగైతే నీతిమంతుడు తీర్చుకున్నాడంటే తన పితరుడు హేబెలు అనుసరించినటువంటి మార్గం, తను వేటిని ఆదరణ చేసుకున్నాడంటే మరి గొర్రె పిల్లను ఆదరణ చేసుకున్నాడు. ఆయన బలియాగం అర్పించినాడు, ప్రార్థన చేసినాడు. నోవు కూడా అలాగూ మరి తన పితరుడు ఆశ్రయించినటువంటి గొర్రె పిల్లను ఆశ్రయించినాడు, బలిగా అర్పించినాడు, బలి అర్పణ అర్పించి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఆ బలి అర్పణ ద్వారానే తను నీతిమంతుడిగా తీర్చుకోవడం మనం చూస్తాం. కృప దొరికింది, క్షమాపణ దొరికింది. హేబెలు అర్పించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి బలి ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హేబెలు ఎట్లా నీతిమంతుడైన సాక్షి పొందినాడు చూడండి. హెబ్రీ పత్రిక 11 చూడండి 4వ వచనం. విశ్వాసును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను, దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను, అతను మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు చూడండి. కాబట్టి శ్రేష్టమైన బలి కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించినాడు. ఆ బలి అర్పణ ద్వారానే తను నీతిమంతుడుగా తీర్చబడుతూ వచ్చినాడు. అంటే దేవుని కృపను పొందినవాడుగా ఉన్నాడు హేబెలు. అలాగే నోవు కూడా
దేవుని కృప పొందినాడంటే తన పితరుడు హేబెలు ఎటువంటి అర్పణను ఆదరణ చేసుకొని మరి దేవుని కృపను పొంది నీతిమంతుడు తీర్చుకున్నాడో అలాగూ మరి నోవు కూడా నీతిమంతుడు తీర్చుకున్నట్టు మనం చూస్తాం. కృపా సత్యములనే క్షమాపణ ప్రాయస్తము దొరికినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి నీతిమంతుడుగా తీర్చబడుతూ వచ్చినాడు నోవు. అందుబట్టి ఆది కాండము దేవు నోవుకి ఎటువంటి పేరు పెట్టినాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండం 5వ అధ్యాయం ఆది కాండము 5 చూడండి 28. లెమెకు 182 ఏళ్ళు బతికి ఒక కుమారుని కానీ భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలగజేను అనుకొని అతనికి నోవహును పేరు పెట్టాను చూడండి. కాబట్టి దేవుడు శపించాడంట, యెహోవా శపించినందున అంటున్నాడు. మన చేతుల కష్టం విషయంలోనూ మన పని అంతటి విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలగజేసినవాడు, భూమికి నెమ్మది కలగజేసినవాడు. అంటే శాపము నివారణ చేయబడుతూ వచ్చింది నోవహు ద్వారా. శాపము నివారణ చేసినాడు, నెమ్మది కలగజేస్తూ వచ్చినాడు. అంటే అంతవరకు భూమి మీద ఏం లేదు, నెమ్మది లేదు. దేవుని వాక్యం మనకు తెలుసు, దుష్టులకు నెమ్మది ఏమాత్రము ఉండదు అంటున్నాడు యెషయా 57వ అధ్యాయంలో. భక్తిహీనులు కదుల్చిన సముద్రం వంటి వారు, ఆ సముద్రము అది నిమ్మల నింప నేరదు, అది ఎల్లప్పుడూ దానిలోని మైలను బురదను పైకి తేలజేస్తూ ఉంటుంది. అలాగే దుష్టులకు ఏముండదు, నెమ్మది ఉండదు. దుష్టులకు నెమ్మది ఉండదు అంటే భూలోకంలో మనసుకు నెమ్మది లేదు, శపించమని వారు ఉన్నారు, నెమ్మది లేదు. దేవునికి కూడా నెమ్మది లేదు. దేవునికి కూడా ఏం లేదు, నెమ్మది ఉందా? నరం సూచించినందుకు నెమ్మది ఉందా, విశ్రాంతి ఉందా? లేదు. ఆయన హృదయం కూడా సంతాపంతో ఉంది, దుఃఖంతో ఉంది, వేదనతో ఉంది, నొచ్చుకున్నంతగా ఉందంట. వారికి చెడుతనము ఎలాగుందంటే ఆయన హృదయము నొచ్చుకున్నంతగా ఉంది. అయితే నోవు దేవునికి నెమ్మది కలిగించినాడు, దేవునికి నెమ్మది కలిగించాడు. ఆ యొక్క వ్యాకులము తీసివేసినాడు, నెమ్మది ఇచ్చినాడు. ఆది కాండములో మరి 6వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టుగా నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నప్పుడు దేవుని మాటకు లోబడినాడు, దేవుడు చెప్పినట్టుగా చేస్తూ వచ్చినాడు. దేవుడు చెప్పినట్టుగా తను చేస్తూ వచ్చినాడు. చేసిన దాన్ని బట్టి మరి నోహు, నోహు కుటుంబం, తర్వాత భూమి ఉన్నటువంటి జంతువులు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, మరి ప్రతి జీవిలో జతజతలుగా రెండు రెండుగా మరి ఓడలో ప్రవహిస్తూ వచ్చినాయి. ఆ రీతిగా మరి నోహు కుటుంబం రక్షించబడుతూ వచ్చింది. ఆది కాండం చూడండి, ఆది కాండంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయంలో దేవుడు జలపులను రప్పించినాడు, మొత్తము నిర్మూలన చేస్తూ వచ్చినప్పుడు నోహును నోహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారిని తిరిగి వెలుపలు తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. వారిని వెలుపలికి తీసుకొచ్చుంటున్నాడు. తీసుకొచ్చినప్పుడు ఒక మాట చూడండి, మరి 8వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్య నీ కుమారుని నీ కోడలను ఉడలో నుండి బయటకు రండి. పక్షులు పశువులు భూమి మీద ప్రాగు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్తలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకొని వెలుపలికి రావాలని వచ్చాడు. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవని నోవుతో చెప్పాను. అయితేగానే చేస్తూ వచ్చి అప్పుడు ఒక మాట చూడండి, 21వ వచనం. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే మరి 20వ వచనం. అప్పుడు నోవు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులంటిలోను పవిత్ర పక్షులంటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహనబలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలు వచ్చిన వారి బాల నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. చూడండి తర్వాత చూడండి, భూమి నుడిచినంత వరకు వేదకాలమును శీతాకాలమును శీతోష్ణమును
వేసవి శీతాకాలమును రాత్రి భవనం ఉండక మానవని తన హృదయంలో అనుకుని అంటే నెమ్మది పొందినాడు దేవుడు. ఇంకా ఆ సంతాపం అంతా పోయిందన్నమాట. నోవహు అంటే నెమ్మది, నెమ్మది కలిగించినాడు దేవునికి నోవహు. ఎలాగంటే కేవలము దేవుని కృపను పొందినవాడగండి, ఆ కృప ద్వారానే తను నీతిమంతుడు తీర్చబడినాడు, క్షమాపణ పొందినాడు, తర్వాత దేవుడు చెప్పినట్టుగా తను చేస్తూ వచ్చినాడు. చేస్తూ వచ్చిన దాన్ని బట్టి తను తన కుటుంబము రక్షించబడటం మనం చూస్తాం. పేతురు పత్రిక చూడండి, మార్చి చూడండి, మొదటి పేతురు మూడో అధ్యాయంలో మన మాట చూసుకుందాము, ఆరాధనలో ప్రవేశిస్తాము. మొదటి పేతురు మూడో అధ్యాయం చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే మూడో అధ్యాయము 19 చదువుదాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుచుండే పూర్వపు నోవు దినములలో ఓడిసిద్ధపరచుండగా అవిధేయులైన వారి యుద్ధకు అనగా చెరులో ఉన్న ఆత్మల యుద్ధకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరిచ్చాడు. 8 మంది నీటి ద్వారా. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా నోవు దేవుని కృపను పొంది నీతిని తీర్చబడిన తర్వాత దేవుడు చెప్పినట్టుగా మరి ఓడ సిద్ధపరుస్తున్నప్పుడు దేవునికి దీర్ఘశాంతం ఇంకా నిలిచే ఉంది భూమి మీద. అప్పుడు దేవుడు నోవు ద్వారా ఆత్మరూపుగా వెళ్ళి మరి అవిధేయుల వారికి సువార్తను ప్రకటిస్తూ వచ్చినాడు. నోవు ఓడ సిద్ధపరుస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే ఆ ఓడలో కొందరు మాత్రం, అంటే 8 మంది మాత్రమే చూడండి, నీటి ద్వారా రక్షణ పొంది ఉంటున్నారు. అంటే 8 మంది విధేయత చూపించినారు, 8 మంది రక్షణ పొందినారు. అంటే అందరూ కూడా మరి దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ వచ్చినారు, సువార్తకు లోబడలేదన్నమాట. అది మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది చూడండి. కాబట్టి 8 మంది మాత్రమే నీటి ద్వారా రక్షణ పొందిన మనం చూస్తాం. అయితే ఈరోజు చూడండి, మన విషయంలో దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీరమలను తీసివేట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షించు ప్రత్యుత్తరమే చూడండి. సాదృశ్యమైనటువంటి బాప్తిస్మం అంట. అంటే నోవు కుటుంబము ఎక్కడ బాప్తిస్మం పొందింది చెప్పండి? నీటిలోనే బాప్తిస్మం పొందినట్టు మనం చూస్తాం. అంటే ఓడలో ప్రవేశించినప్పుడు మరి ఆ ఓడలో వారు ఉన్నప్పుడు దేవుడు ఆకాశం నుండి మరి వర్షం కురిపించినప్పుడు అక్కడ వారికి బాప్తిస్మం జరిగిందన్నమాట అక్కడ. కాబట్టి ఆ బాప్తిస్మం ద్వారానే వారు రక్షించబడటం మనం చూస్తాం, నీళ్ళ ద్వారా. అలాగే ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాం. నోవాలే విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుని కృప పొందినాం. కృప పొందిన మనము నీతిమంతులుగా తీర్చబడినాం. తీర్చబడిన మనము మరి దేవుని మాటకు విధేయత చూపించినాం. విధేయత చూపించినాము నోవు కుటుంబము ఓడలో ప్రవేశించినట్టుగా మనం కూడా బాప్తిస్మము తీసుకున్నాం. బాప్తిస్మము పొందిన వారం ఉంటున్నాం. మరి బాప్తిస్మం ఎలాగ పొందినామంటే మనకు తెలుసు. మరి యోహాను చెప్తూ వచ్చినాడు, నేను నీటి ద్వారానే మీకు బాప్తిస్తున్నాను, నా వెనుక వస్తావు నాకంటే శక్తిమంతుడు, నీళ్ళతోనూ అగ్నితోనూ మీకేమిస్తాడంట? బాప్తిస్తాను చూడండి. అగ్ని అంటే పరిశుద్ధాత్మ, నీళ్ళంటే దేవుని వాక్యం. నీళ్ళంటే దేవుని వాక్యం ద్వారా మనం కడగబడినాం, పరిశుద్ధాత్మలో కడగబడినాం. కడగబడిన ద్వారా నువ్వు నేను రక్షించబడినట్టు మనం చూస్తాం. తీతు పత్రికలో 3వ అధ్యాయంలో అది పౌలు చెప్తూ వచ్చినట్టు చూడండి. తీతు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగేట ద్వారాను మనను రక్షించెను. తర్వాత చూడండి 6వ వచనంలో మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడినాం చూడండి. నోవు కూడా దేవుని కృపలోనే నీతిమంతు తీర్చబడుతూ వచ్చినాడు. మనం కూడా దేవుని కృపలోనే నీతిమంతు తీర్చబడుతూ వచ్చినాం. నిత్య జీవమును గురించిన నిరీక్షణ బట్టి దానికి వారసులు ఒకటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా
ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను వచ్చాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా. అదే పునర్జన్మ సంబంధమైన స్నానం. పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు మనం పునర్జన్మ సంబంధ స్నానం పొందినాం అంటే నూతన స్వభావము పరిశుద్ధాత్మ మనకు కలిగేసి ఉంటున్నాడు ఈ స్నానం ద్వారా. దానికి సాదృశ్యం ఉంటుంది బాప్తిసం అంటున్నాడు. అందుకనే రక్షించుతున్నాడు బాప్తిసం. ఏంటి బాప్తిసం అంటే? మరి పరిశుద్ధాత్మలో మనము స్నానం చేయబడిన వారుగా ఉన్నాము. దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 5:27 రాయినట్టుగా ఎఫెసీ పత్రిక 5:27 వాక్యం అనే ఉదకము చేత స్నానము చేయబడినవారు. వాక్యం అనే ఉదక స్నానం ఉదకం చేత స్నానము చేయబడి మనము బాప్తిసం పొందినాము. చూడండి, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందినాము వాక్యం ద్వారా బాప్తిసం. తర్వాత మరి నీటి ద్వారా, నీటి మూలంగా కూడా మనం జన్మించినాం. యోహాను సువార్త 3:24 నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. నీటి ద్వారా, నీటి బాప్తిసం, ఆత్మ ద్వారా. ఈ రీతిగా నువ్వు నేను రక్షించబడి ఉంటాను. అది కేవలము దేవుని యొక్క కృపనే. కృపను బట్టి మనం రక్షించబడి ఉంటున్నాం. ఎఫెసీ పత్రిక 5:8 రాయబడింది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మిమ్మల్ని కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. దేవుని వరం మనకు తెలుసు. దేవుని వరం అంటే దేవుని కృపనే అని వరం. ఏలైనగా పాపంలో జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేసినందు నిత్య జీవం. చూడండి, కాబట్టి మన నుండి తప్పించబడినాం, నిత్య జీవం పొందినాం. కృపావరం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, కృప అన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కృపా సత్యం, సత్యం అన్న యేసు ప్రభువే. సత్యం అంటే దేవుని వాక్యం, దేవుని వాక్యమే సత్యం. అంటే దేవు కృపచేతను సత్యం ద్వారాను నువ్వు నేను రక్షణ పొందిన వారంగా ఉంటున్నాం. చూడండి, సత్యం అంటే దేవుని వాక్యం, వాక్యం ద్వారా రక్షించబడి ఉంటున్నాం. 85వ కీర్తనలో మనకు తెలుసు అన్నమాట, కృపా సత్యములు చూడండి 85వ కీర్తనలో కలుసుకున్నాయంట. అంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నారు. చూడండి 85వ కీర్తన చూడండి 10వచనం, కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనను, భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశములో నుండి నీతి పారదూచును. చూడండి, కాబట్టి కృపా సత్యములను కలుసుకున్నప్పుడు అంటే ప్రభు యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో బలయాగం పెట్టినాడు. అక్కడ కలుసుకున్నాయి కృపా సత్యములు. కాబట్టి ఆయన బలియాగమై రక్తం చిందించి మరణం పొంతిలేచినాడు. తిలేచినప్పుడు మన ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన కృప ద్వారా నీతిని పొందింటున్నాము, సమాధానములు పొందింటున్నాము. నీతి సమాధానములు, నెమ్మది. సమాధానం అంటే చెప్పండి, నెమ్మది. నోవహు నీతి మంది తీర్చబడినాడు, తర్వాత నెమ్మది కలిగించినవాడు. భూలోకానికి నెమ్మది కలిగింది, దేవునికి కూడా నెమ్మది కలిగించినవాడు, విశ్రాంతి కలిగించినవాడు. అందుబట్టి నీకు నాకు ప్రభు ఇచ్చినటువంటి కృప ఎంతో గొప్పది. అందుబట్టి చూడండి 12వచనంలో, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును, నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడల్లో అది నడుచును. చూడండి, అందుబట్టి ఆయన అడుగుజాడల్లో, అందుకే రాయబడింది నోవహు నీతి పరుడును, నిందారహితుడును, దేవునితో కూడా నడిచినవాడు. ఆయన అడుగుజాడలో నీతి ఉంది కాబట్టి దేవునితో కూడా నడిచినవాడు నోవహు. కాబట్టి నువ్వు నేను కూడా ప్రభుత్వం కూడా నడుస్తున్నాం. మరి ఆయన అడుగుజాడలో మనం నడుచుకుంటున్నాం, అది గొప్ప విషయంగా మనం చూస్తాం. దావీదు మహారాజు అంటున్నాడు 136 కీర్తనలు, నీ స్థానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పించు, దయగలని ఆత్మ సమూహంగా ప్రదేశంలో నడిపించు కాక అన్నాడు నా పాదముడు. కాబట్టి ప్రభువేమో తన చిత్తానుసారంగా నడిపిస్తున్నాడు. ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడుచుకుంటున్నాం, అది గొప్ప విషయం. అది ఆయన అడుగుజాడ నడుచుకునే వారంగా ఉంటున్నాం. దైవ సేవకులం అంటే మన ఎవరము? ఆయన అడుగుజాడల్లో నడిచేవాళ్ళము. దైవ సేవకులం అంటే ప్రభు ఆయన మాదిరి మనకు ఉంచిపోయినాడు, ఆ మాదిరిలో మనం నడుచుకుంటూ ఆయన సేవించే వారంగా మనం ఉంటున్నాం. అందుబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభు వచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి ప్రభుని మనము ఆరాధిస్తాం. ప్రభు మనకు సహాయము చేయనుగాక.